వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నవతాస్ వ్లాగ్స్. ఈ రోజు వీడియోలో లాస్ట్ వీడియో చూడకపోతే చూడండి, ఇక్కడ నేను పిక్ పెట్టాను ఈ వీడియోనే, ఈ వీడియో చూడకపోతే చూడండి. అంతేకాదు దీని లింక్ ఏమన్నా కావాలంటే డిస్క్రిప్షన్లో ఉంటుంది, లేకపోతే కామెంట్ సెక్షన్లో ఉంటుంది, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. యాక్చువల్గా ఇప్పుడు ఎక్కువ నేను షాపింగ్ వీడియోసే పెడుతున్నాను అని అంటే, నేను షాపింగ్ చేసింది చాలా ఎక్కువే కానీ తీసుకున్నది మాత్రం కొంచెం తక్కువే. చాలామంది ఫెస్టివల్ సీజన్స్లోని మీకు ఆల్రెడీ ఫెస్టివల్ షాపింగ్ చాలా వీడియోస్ చేసే ఉంటారు. ఏదైనా తీసుకునేటప్పుడు వాళ్ళు తీసుకునేది ఏంటంటే, ఒక్కొక్కరికి ఒక్కొక్క మైండ్ సెట్ ఉంటుంది, ఒక్కొక్కరికి ఒక్కొక్క టేస్ట్ ఉంటుంది, ఒక్కొక్కరికి ఒక్కొక్కటి నచ్చినట్టు ఉంటాయి. నేనేంటంటే మరీ హెవీ హెవీ డ్రెస్సెస్, హెవీ హెవీ వర్క్ వచ్చినవి నేను ఎక్కువ తీసుకోను, ఎక్కువ కాస్ట్ పెట్టి కూడా తీసుకోను. ఇప్పటి వరకు నా ఫెస్టివల్ డ్రెస్సెస్లోని నేను ఫెస్టివల్కి నార్మల్ డ్రెస్సెస్ సారీ వేసుకున్నాను భోగి రోజు, నెక్స్ట్ ముక్కనుమ రోజు డ్రెస్ వేసుకున్నాను, సంక్రాంతి రోజు నార్మల్ డ్రెస్తోనే ఉన్నాను. మీరు దాన్ని చూసుంటే, ఆ వీడియోస్ చూసుంటే, నేను భోగి రోజు కట్టుకున్న శారీ ఆర్ఎస్ బ్రదర్స్లో తీసుకున్నది, అది మామూలు కాస్ట్ 800. నెక్స్ట్ ఏంటంటే నేను సంక్రాంతి రోజు నార్మల్గానే వీడియో తీయలేదు, ఆ రోజు నార్మల్గా బిజీగా ఉన్నాను, ఇంట్లో పనులు, నెక్స్ట్ నాకు షాప్ దగ్గర పని. నెక్స్ట్ కనుమ రోజు నార్మల్లే. ఇంకొకటి ఏంటంటే ముక్కనుమ రోజు వేసుకునే డ్రెస్ గోవా డ్రెస్ టైప్లోని, అది కూడా మీకు ఇక్కడ పిక్ మీద పెడతాను చూడండి. అది మేము పిక్నిక్ వీడియో ఆల్రెడీ వచ్చేసే ఉంటుంది, మీరు చూసే ఉంటారు ఆ రోజు వేసుకున్న డ్రెస్. అది మామూలు కాస్ట్, నేను ప్లాజా విత్ పై టాపు కలిపి 450-500 ఆ రేంజ్కి వచ్చినవే తీసుకుంటాను. అన్ని సెలెక్టెడ్, అంతేకాకుండా మన బడ్జెట్ ఫ్రెండ్లీలో రీజనబుల్ కాస్ట్, మీ అందరికీ యూజ్ అవుతుంది అనుకొని నేను వీడియోస్ చేస్తాను, లేకపోతే ఇంత పెట్టి కొనుక్కుంటున్నాను అని కాదు. ఇంకొకటి ఏంటంటే ఒక్కొక్కరు 2000-3000 పెట్టి ఒక్కొక్క డ్రెస్ తీసుకుంటారు, కానీ నేను అలా తీసుకోను. ఒక 2000 పెట్టే బదులు 1500 పెట్టి 3 డ్రెస్సెస్ తీసుకుంటాను, 3 ప్లేసెస్కి వెళ్ళేటప్పుడు వేసుకోవడానికో, లేకపోతే 3 ఫెస్టివల్స్కి వేసుకోవడానికో, ఏదో ఒక రీజన్, ఏదో ఒకటి వస్తుంది కదా టైం, దానికంటూ ప్రత్యేకంగా టైంలో అది వేసుకోవాలని అనుకుంటాను అనమాట. ఇప్పుడు ఎంత చెప్పడానికి రీజన్ ఏంటంటే, రీసెంట్గా నేను అన్ని షాపింగ్స్ చేశాను, అన్ని షాపింగ్స్లో ఏం కొనుక్కున్నాను ఆల్మోస్ట్ మీకు చెప్పాను, అది ఎంతెంత ప్రైస్ పడ్డాదో కూడా చెప్పాను. ఈరోజు వీడియోలో ఏంటంటే షాపింగ్కి వెళ్ళాను కదా, ఆ వీడియో చూస్తే మీకు ఈ వీడియో క్లియర్గా అర్థమవుతుంది. ఆ షాపింగ్ మాల్లో ఏం కొనుక్కున్నాను, రీజనబుల్ ప్రైజా కాదా, అవి రీజనబుల్గా ఉన్నాయా లేదా అన్నది మీరే కామెంట్ చేయాలన్నమాట. నెక్స్ట్ ఏంటంటే ఎప్పటి నుంచో కిచెన్ ఐటమ్స్ తీసుకోవాలి అనుకుంటున్నాను. కిచెన్ ఐటమ్స్ అంటే కిచెన్కి సంబంధించినవి, వండుకునే ఐటమ్స్ ఉంటాయి, దాని మీద వండే ఐటమ్స్ కూడా ఉంటాయి అన్నమాట. ప్రస్తుతానికి మీకు ఆ వీడియోలో చెప్పినట్టు నేనైతే దమ్ బిర్యానీ చేయడానికి నాన్ స్టిక్ బౌల్ నాకు కావాలన్నమాట, దానికోసమని చెప్పి నేను వెళ్ళాను, అది నాకు దొరకలేదు. నేను అల్లిపురంలోనే ఆల్రెడీ వేరే బౌల్ తీసుకున్నాను, మీకు చూపిస్తాను చూడండి. ఈ టైప్లోనే పెద్ద సైజ్ మాట, పెద్ద ప్లేట్ వస్తుంది, పెద్ద బౌల్ వస్తుంది. ఇది నెంబర్ 8, నేను తీసుకున్నది 11 ఎంతో సైజు, అది కూడా ఉంది, ఆల్రెడీ వాడేశాను. చెప్పాను కదా 5 మంత్స్ బ్యాక్ నేను బిర్యానీ బౌల్ తీసుకుందాము అనుకున్నప్పుడు నాకు ఆ బౌల్ దొరకలేదు. మీకు చాలా వీడియోస్లో చెప్పాను మనకి ఏదైనా నచ్చినప్పుడు వెంటనే తీసుకోవడమే బెటర్ ఏమో అని. ఇలాగే కొన్ని కొన్ని విషయాల్లోని నేను ఆగుతాను, అవి అయిపోతూ ఉంటాయి మాట. నెక్స్ట్ ఏంటంటే ఇది కూడా ఒకటి తీసుకున్నాను, అది ఒక 1.5 kg 2 kg బిర్యానీ వరకు అవుతుంది. ఇంకా అల్లిపురంలో చూపించండి అని అంటే చాలా పెద్ద పెద్ద డేక్షలు చూపిస్తున్నారు అన్నమాట, స్మార్ట్ బజార్లో కానీ డీమార్ట్లో కానీ ఇంకెక్కడైనా చూసిన దగ్గర అదే అలాంటివి లేవు, అల్లిపురంలోని లేవు ఈ షాప్లో చూసినవి. అందుకోసమని చెప్పి మేము మళ్ళీ అక్కడికి వెళ్ళి కొన్ని షాపింగ్ చేయాల్సి వచ్చింది. అక్కడ బిర్యానీ బౌల్ చూసాం కానీ ఇంకెందుకులే, ఇంకా నేను అనుకున్న ప్రైస్, నేను అనుకున్న మ్యాక్సిమం 800లో పెడదాం అనుకున్నాను, కానీ అక్కడ 1000కి ఉంది మాట ఒకటి, అది కూడా 1 kg పడుతుంది. ఇంకొకటి ఇంత పెద్దది ఉంది, అది ఉంది కానీ ఒక 5 kg అయినా పడుతుంది, కానీ అది 1800 ఉంది, అంత ప్రైస్ నాకు ఇష్టం లేదు తీసుకోవడం. అక్కడ తీసుకున్న ఐటమ్స్ ఆల్రెడీ మా హస్బెండ్ శృతి పట్టుకునే ఉన్నారు అవి అలాగా. ఇవి మిక్సింగ్ బౌల్స్ అన్నమాట, ఇది యాక్చువల్ ప్రైస్ వచ్చేసి 500, మనకి 100 రూపీస్కి వచ్చింది. మీకు ఇక్కడ ప్రైస్ క్లియర్గా చూపిస్తాను, నేను 2 సెట్స్ తీసుకున్నాను, అంటే 6 బౌల్స్ వస్తాయన్నమాట, ఒకటి 100 రూపీస్ ఇలా ఈచ్, ఇలా మనకి నెట్ ప్లేట్స్ వస్తుంది. ఆల్రెడీ నేను ఇందులోని ఒకటి దోశ బ్యాటర్ వేసుకోవడానికి అని వాడేశాను, ఉంది వాడుతున్నాను అది, ఇవి కూడా వాడేవాల్సినవే, అది అవసరం వచ్చిందని తీసేశాను. ఇది ఇక్కడ మీకు ప్రైస్ ఇక్కడ కనిపిస్తుంది అనుకుంటున్నాను, 499, అది నాకు 100 రూపీస్కి వచ్చింది. ఒకవేళ వీడియో చూసినప్పటికీ ఉంటాయో ఉండవో నాకు తెలియదు ఖచ్చితంగా, ఇది నేను షార్ట్ వీడియో ఆల్రెడీ పెట్టేస్తాను చూడండి, షార్ట్ వీడియోలో అయితే తెలిసిపోద్ది. నెక్స్ట్ ఇవి మిక్సింగ్ బౌల్స్ మాట, అంటే మనం ఏదైనా దోశ బ్యాటర్ కానీ లేకపోతే చపాతీ పిండి కలుపుకోవడానికి లేకపోతే మోమోస్ ఏమైనా చేసినప్పుడు, నేను మ్యాక్సిమం ఇప్పుడు ఆలూ పరోటా పరోటాలు ఇవి చేసుకోవడానికి కలపడానికి ఉండాలి కదా అని చెప్పి, ఇంకా 2 తీసుకున్నాను 100 రూపీసే కదా అని చెప్పేసి
నెక్స్ట్ ఏంటంటే ఆమ్లెట్స్ ఏమన్నా కలుపుకోవడానికి ఫ్రీగా ఉంటుంది బయటకు వచ్చేయకుండా అని చెప్పేసి, ఇది కూడా పనికి వస్తుంది కదండి. అయితే 2 సెట్స్ తీసుకున్నాను, నాకు 200 పడింది. నెక్స్ట్ మీకు లాస్ట్ టైం డీమార్ట్ లో చూపించాను, 199 ఉంది. దానికి ఒక కప్ ఎగస్ట్రా వచ్చిందిలేండి, అంటే ఈ బౌల్ ఉంది కదా దీని మైండ్ క్యాప్ పెట్టేసుకోవచ్చు, తీసుకుని ఫ్రిడ్జ్ లో పెట్టేసుకోవచ్చు డైరెక్ట్ గా, అంటే అప్పుడు యూజ్ చేయలేకపోతే. ఇది వచ్చి చాపర్ తీసుకున్నాను, మనకి ఇది 179 రూపీస్ అలా పడింది, 180 రూపీస్. ఇది చూసారు కదా, ఎప్పుడైనా యూజ్ చేసినప్పుడు చూపిస్తాను. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే, ఇవన్నీ కిచెన్ కే సంబంధించిన ఐటమ్స్ అనుకుంటున్నాను, ప్రత్యేకంగా ఏం తీసుకోలేదు. నెక్స్ట్ ఏంటంటే ఒక జ్యూస్ బాటిల్ తీసుకున్నాను, మిక్స్డ్ ఫ్రూట్ తీసుకున్నాను. ఇది 40 రూపీస్ అలా పడింది, 40 రూపీస్ది. ఈ బౌల్ ప్రైస్ చెప్పలే కదా, ఇది 400 రూపీస్ మాట. ఇది వెయిట్స్ చెప్పుని ఇస్తున్నారు, సిల్వర్ ఏదో వస్తుంది, ఇది నాకు మెటీరియల్ అంతా తెలీదు. నెక్స్ట్ ఈ మూత ఇది కలిపి 400కి వచ్చింది నాకు, ఇది అల్లిపురంలో తీసుకున్నాను అదైతే. నెక్స్ట్ ఇది కూడా కిచెన్కి సంబంధించిందే అనుకుంటున్నాను, ఆచి పికిల్ ఒకటి తీసుకున్నాం, ఇది ఏమొచ్చి 220 రూపీస్ మాట, మనకి 50% డిస్కౌంట్లోని 110 రూపీస్కి ఇది వచ్చింది. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే, మీరు వీడియోలో చూస్తే ఊరిక విదురు గోల పెడుతున్నాడు కదా, ఇది 99 రూపీస్, ఇంకా బ్లాక్స్ మాట, ఇంకెలా ఆడుకుంటారు కదా అని చెప్పేసి ఇది ఒకటి తీసుకున్నాను. నెక్స్ట్ డీమార్ట్లో మీరు చూసారు జెమ్స్ బాల్ తీసుకున్నారు, ఒక జెమ్స్ బాల్ 25 రూపీస్. ఇందులోని టాయ్స్ మెయిన్ చాక్లెట్స్ కన్నా కావాల్సింది టాయ్స్ మాట, ఈ టాయ్స్ కోసమే పిల్లలు కొనుక్కుంటూ ఉంటారు, ఇవి అడుగుతూ ఉంటారు. నెక్స్ట్ ఒక డీమార్ట్లోనే ఒక షార్ప్నర్ చూశాను, ఆ షార్ప్నర్ తీసుకుంది. చెప్పాను కదా శృతికి అయితే స్టేషనరీ కావాలి కంపల్సరీ. స్టేషనరీలోనే ఏంటంటే ఇది 9 రూపీస్కి వచ్చింది, 10 రూపీస్ది, డామ్స్ది. నెక్స్ట్ వచ్చేసి ఎరేజర్స్, ఇవి ఎరేజర్స్ ఏంటంటే పిక్చర్స్ వచ్చేమాట, ఇది ఏమొచ్చి పిక్చర్స్ టైప్లో ఉన్నాయి. దీని ప్రైస్ ఏమొచ్చి 29 రూపీస్, మనకి 15 రూపీస్ ఆర్ 18 రూపీస్కి వచ్చాయి ఇవి. నెక్స్ట్ అందులోనే ఆల్రెడీ వాడేసింది ఇవి 30 బేర్స్ మోడల్, ఇవి ఒక ఎరేజర్స్. నెక్స్ట్ డీమార్ట్లోనే చాక్లెట్స్ తీసుకున్నాను అన్నాను కదా, జెల్లీ చాక్లెట్ అనమాట, ఇవి చింతపండు మాట, చింతపండువి చెట్పట్టి అని చెప్పేసి, ఇది ఈచ్ వన్ 5 రూపీస్ మాట ప్యాకెట్, 2 ప్యాకెట్స్ తీసుకున్నాము. ఇందులో 5 6 ఉన్నాయి జెల్లీస్ అయితే, ఇది తింటుంటే కొంచెం కారం కారంగా పుల్ల పుల్లగా తీగా అనిపిస్తుంది అన్నమాట. నెక్స్ట్ స్మార్ట్ బజార్లోనే ఈ బ్యాండ్స్ తీసుకున్నాము, ఈ బ్యాండ్స్ ఒక్కొక్కటి ఎంత పడిందంటే ఇవి 29 రూపీస్, ఇవి 49 రూపీస్, ఇలా 2 వచ్చేమాట, బాగున్నాయి క్వాలిటీ అని చెప్పేసి ఇవి తీసుకున్నాము. నెక్స్ట్ ఏంటంటే, ఇంకా పిల్లలు వస్తే తెలుసు కదా వాళ్ళు బింగోలు మ్యాడ్ యాంగిల్స్ కావాలి అని అంటే నుంచి మ్యాడ్ యాంగిల్స్ ఒకటి తీసుకున్నాం, ఇది ప్యాకెట్ మీద 30% ఎంతో డిస్కౌంట్, buy 2 buy 1 అనుకుంటా, buy 2 get 1 free అనుకుంటా, 2 get 1 ఇవి తీసుకున్నాము. ఇదే షాపింగ్ అయితే చేసాము, ఇవన్నీ యూజ్ అవుతాయి అని అనుకుంటున్నాను, అంటే వంటింట్లో యూజ్ అయినవే మ్యాక్సిమమ్, పిల్లలు ఎలా వచ్చారు కాబట్టి ఇవన్నీ తీసుకోక తప్పదు అనుకోండి. ఇంకొకటి ఏంటంటే, కిచెన్ ఐటమ్స్ నేను అనుకున్న బౌల్ అవ్వలేదు, అనుకున్నది అవ్వలేదు అని నేనేమి డల్ అయిపోను, ఇంకెప్పుడైనా కుదిరితే నాకు ఆ రేటుది కొనుక్కోవాలి, ఆ కాస్ట్లో కొనుక్కోవాలి అనుకుంటే అప్పుడు కొనుక్కోవచ్చు. ప్రస్తుతానికైతే ఇంకొకటి దీని మీద పెద్దది తీసుకున్నాను కదా బౌల్, ఆల్రెడీ 11 సైజు, అందులో బిర్యానీ బాగానే వస్తుంది, దమ్ బిర్యానీ. ఇది ఈరోజు వీడియో అయితే. ఇంకొకటి ఏంటంటే, ప్యాన్ ఒకటి తీసుకోవాలి ఫ్రై, డీప్ ఫ్రైకి కళాయి ఒకటి తీసుకోవాలి, అదే చూస్తున్నాను, ఈలోపు దొరికితే తీసుకుంటాను. నేను అనుకున్నది అంటే నేను చెప్పింది మీకు అర్థమయ్యే ఉంటుంది, నేను ఏదైనా షాపింగ్కి వెళ్ళేటప్పుడు రీజనబుల్ ప్రైస్లో, అది మీకు కూడా ఇష్టమై నచ్చే ప్రైస్లోనే నేను తీసుకున్నాను. ఆల్రెడీ షార్ట్స్లో పెట్టాను, మీరు వెళ్ళకపోతే వెళ్ళి ఇప్పుడు ఉన్నాయో లేవో ఒకసారి చెక్ చేసుకోండి, వీడియో ఎలా ఉంది అన్నది నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకొకటి ఏంటంటే, మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి, ఇక మీ ఫ్రెండ్స్తో ఈ వీడియో షేర్ చేసుకోండి. ఇక నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం, ఇంతవరకు ఈ వీడియోని చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్, ఇక నెక్స్ట్ వీడియోలో కలుద్దాం, బాయ్ బాయ్.